உங்க சமயம் தான் தக்குவா அதுக்கு போராட்டம் போகணும்னா அது முக்கியமே அம்சம் மாத்திரம் చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు భారతదేశం దాని పరాక్రమం కోసం దానికున్న విజ్ఞానము విద్య దాని జీనియస్ దాని నాగరికత ఇవన్నీ చూసి గుర్తు పెట్టుకున్నారు ఇండియాలో. అంటే ఇండియా వాజ్ నోన్ ఫర్ ఇట్స్ జీనియస్ ఫర్ ఇట్స్ సిస్టమ్. ఇప్పుడు ఒక 70-60-70 ఏళ్ళుగా మన మహానాయకులందరూ కలిసి ఏకగ్రీవంగా ఏకీకరించి మనందరికీ తీసుకొచ్చి పెట్టిన వ్యవస్థ పుణ్యమాని ఇవాళ మనము వీఆర్ నోన్ ఫర్ అవర్ హిపోక్రసీ. వీ హ్యావ్ బీన్ రిడ్యూస్డ్ టు ఏ స్టేట్ ఆఫ్ హిపోక్రసీ. అది దాని గురించి మామూలుగా ఊహించనంత అసలు ప్రపంచంలో ఎవరికి అంతుపట్టనంత హిపోక్రసీ. సెల్ఫ్ డిల్యూషన్, సెల్ఫ్ డిసెప్షన్. మనంత మేధావు లేరు, మనకు తెలియని విజ్ఞానం లేరు, ఏ విషయమైనా కాచి వడమొస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే మనం కట్టుకున్న క్రమంలో మనం బతుకుతూ అదే వాస్తవం అని నమ్ముకుంటున్నాం. ఈ హిపోక్రసీకి పరాకాష్ఠ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ని మామూలుగా ఎవరన్నా అంటే మనమే మనందరం అంటే నేషనల్గా చూసేవారు కదా మహానాయకుల పుణ్యమా అని మనం ఇట్లా తయారయ్యాం. కానీ ఇండివిజువల్గా మళ్ళీ మనందరం ఒక్కొక్కడం గొప్పవాళ్ళమే మహా మేధావులమే సమర్థమే. మన ఇంటి మీద పక్కనే ఎవరన్నా వచ్చి కనుక దాడి చేసి ఆక్రమిస్తే పక్కవాడు వచ్చి ఒక గజం కనుక పక్కకు జరిగే మనల్ని ఆ స్థలంలోకి వచ్చి కనుక కూడబెడితే మనం 20-30 ఏళ్ళు కావాలంటే కోర్టు చుట్టూ పోయి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగి నానా గత్తల చేసి కావాలంటే ఎన్ని తరాల తరగతి తీసి వాడి గుంప తెచ్చిందాక వదరా. వాడిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేదాకా నిద్రపోము ప్రతివాడు. అదే భారతదేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక పెద్ద చంక్ ఆఫ్ స్టేట్ పరమాణికము రక్షణ ఉన్నది. ఏదో ఎక్కడో ఉన్న చిన్న ఆ అధికారులు మొత్తానికి దేశానికి తలకాయ. ఆ తలకాయని పక్కవాడు ఎవడో వచ్చి అందులో 30% కొట్టేవారు పరిచయం. దౌర్జన్యంగా దుర్మార్గంగా ఇల్లీగల్గా ఆల్ లా ఈస్ ఇన్ అవర్ ఫేవర్ ది వరల్డ్ హ్యాస్ అగ్రీడ్ దట్ ఇట్ ఈస్ అవర్ రైట్ఫుల్ లీగల్ లా ప్రాపర్టీ ఇట్ హ్యాస్ బీన్ ఆక్యుపైడ్. ఇంత ఎగ్రెషన్ ఇంత దుర్మార్గంగా చేస్తే మీరు దాన్ని కొన్ని చేతకాక ఉంటున్నామా అంటే ఇండియన్ ఆర్మీని పంపిస్తే తుమ్ము లేపేసి మొత్తం ఉన్నవాళ్ళందరినీ వదిలేసి వెనక్కి తరుముకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్వా 30% భూభాగం వాళ్ళ చేతుల్లోనే ఉండగా ఆ మిగిలిన పని కూడా ఎవడైనా పూర్తి చేయమని కదా ఎవడన్నా అనేది మీ ఇంటికి ఎవడన్నా వస్తే 300 ఇల్లు అయిపోయింది కదా మిగతా సరే మనంత మనపూర్తి వాళ్ళు అందరూ వాటి దగ్గరే ఉండనివయా ఉన్నా అని చెప్తారా మీరు చెప్పరు. కానీ మన భారతదేశంలో శాంతి దూతలు మహానుభావులు ఇండియా గురించి తెలియని మహానాయకులందరూ ప్రధానమంత్రులై వాళ్ళని మెరుగైన వెనక్కి పిలిపించారు. 1/3 భూభాగం వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. ఉన్నప్పుడు ఏమైంది చేతిలో బలం ఉంది కదా వాళ్ళు మేము వదిలిపెడితే మేము వెళ్ళి పూర్తి చేస్తామని అంటున్నారు కదా అంటే లేదు లేదు మనం యుద్ధాలు చేయకూడదు యుద్ధాలు చేస్తే శాంతి దూతగా రాకుండా ఇమేజ్ పోతుంది మనం లిటిగేషన్ చేయాలి పోయి వాడేవాడితో కంప్లైంట్ చేయాలి వాడిని అడుగుతుంది ఈ కాళ్ళు పెట్టుకుని వాడి కాళ్ళు పెట్టుకొని వాడి మీద అడిగి మనం ఎట్ల కొట్టే వాడిని పెద్దవాడందరి సహాయంతో మనం బయటికి పంపించాలి. కానీ మనం మన పరాక్రమం చూపించకూడదు అని ఒక పెద్ద దూరం పెట్టారు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఎవరు చేతగా మన భూభాగం వాడి చేతిలో ఉన్నప్పుడు ఎవడైనా మట్టి ఉన్నవాడు తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఏం చేస్తాడంటే చాలా అయితే వాడిని ఎడగొడతాడు. కానీ ఎట్ట వెళ్ళగొట్టాలని చూస్తాడు. మనమేం చేస్తున్నామంటే ఓ పెద్ద పటం పెట్టడం. ఈ పటంలో మ్యాప్ అది కూడా మందే అంటే తక్షణాలతో రాస్తాం అన్నమాట. నాది నాదే పటంలో పెట్టే కదా అది మన ఇంట్లో పెట్టుకుంటాం. ఆ పటంలో పార్ట్ నాదే అని చూపించాం కాబట్టి అది నాదే అని మనం అనుకుంటాం. అది పక్కవాడి చేతిలోనే ఉంటుంది మనం గుర్తించాం. దాన్ని మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని మ్యాప్లతోనూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది
भारत देश भूभाग इपड़ी अंदर मिलियन मीटर एना तक वेस्ट ऊपर वुंपदी अबा मैप अन्यायम मैप विषय में जाग्रत असल भूभागा पटकने मैप कदा अभी తర్వాత 24 మొత్తం 111 సీట్లు ఉన్న మన మన ఆధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 సీట్స్ ని అక్కడ మనది భౌగోళికంగా లేదు కదా వాడు ఎలాగో మందే కదా వాడు వచ్చి మన దగ్గర కూర్చోవాలి కదా అని మన అసెంబ్లీలో 24 సీట్లు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఖాళీ పెట్టారు ఎప్పటి నుంచి ఒక 60 పెట్టాం ఇప్పటికి కూడా ఖాళీ ఉంటుంది ఎందుకని రుజుసామే ఖాళీ పెట్టా కదా సీట్లు కాబట్టి మన చేతిలో ఉన్నట్టే అని అది ఎందుకో రెండో హెల్పిస్తుంది సార్ సీట్లు ఖాళీ పెట్టావు దాన్ని ఎవడన్నా కనుక నింపాలి కదా నింపాలంటే అక్కడ ఎలక్షన్ జరగాలి కదా అసలు నీ అక్కడి నోటిస్తారు ముందు అడగాలి కదా ఎసర్ట్ చేసుకోవాలి కదా అంటే అది మాట ఈ మధ్య లాస్ట్ ఇయర్ మన అప్పుడప్పుడు మహానుభావులైనటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎందుకో ఎందుకు వచ్చిందో లేదో బ్రెయిన్లో వచ్చింది మామూలు అంతే షాకింగ్ అనమాట అసలు ఇట్లాంటి దేశభక్తి పూరితమైన విషయం ప్రభుత్వానికి అసలు వస్తుందని మనం నమ్మాల్సి వచ్చేది కాదు అది ఎందుకు వచ్చిందో వచ్చింది సుశీల్ కుమార్ షిండే ఆయన హోమ్ మినిస్టర్ అవునాడంటే అది కదా 24 సీట్లు అసెంబ్లీలో ఉంచాం బాగుంది ప్రతి అసెంబ్లీ సీట్కి 8 సీట్లు ఒక పార్లమెంట్లో కూడా ఉండాలి కదా ఈ సీట్లు ఇక్కడ పెడితే మాత్రమే అక్కడ కూడా ఖాళీ పెడితే బాగుంటుందని ఆయన ప్రయోజనం వాళ్ళు అందుకని ఆర్టికల్ 81 అర్జెంట్గా కానీ రిమైండ్ చేసి పార్లమెంట్లో కూడా పెడతామని ఆయన వచ్చింది తప్పేం లేదు నిజంగా మనకి లజ్జా సిక్కు అనేవి కనుక ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో చేసి ఉండాల్సింది అక్కడికి ఆ సీట్లు పెట్టడమే కదా ఆ సీట్లలో వాళ్ళని పెట్టి ఎలక్షన్ పెట్టి కూర్చోబెట్టి మనం మగతనే చూపించుకోవాల్సింది సరే ఇప్పటికైనా గవర్నమెంట్ కి ఆ 3 సీట్లు ఖాళీ పెట్టాల్సినటువంటి ఆలోచన వచ్చింది కదా దీనికి ఇదే మంచిదని సపోర్ట్ చేయాలా ఈ దేశంలో మీడియా ఉంది నేను కూడా అందులో భాగమే మాకేంటంటే ఇష్యూస్ ఏదైనా అన్నా సింగా సీనియర్స్ ఏదైనా ఎవరైనా పనిచేస్తున్నాయంటే అసలు సహించు చెత్త ఇష్యూలు పనికిమాలిన ఇష్యూలు తరుణ్ తేజ్పాల్ అనేవాడు ఒక తాగుబోతు తాగి ఇంకో మ్యాన్తో తాగబోయించి ఇద్దరు కలిసి లిఫ్ట్ ఎక్కితే ఆ 3వ ఫ్లోర్కి 4వ ఫ్లోర్ మధ్య ఒక జరిగిందా 5వ ఫ్లోర్లో ఉన్నప్పుడు తలుపు తీసుకునే ముందు జరిగిందా తీసుకోకుండా దాని మీద కూడా డిస్కషన్ అంతేగాని ఈ కాశ్మీరు భారతదేశం భూభాగం మన చేతిలో ఉన్నది దాన్ని వెనక్కి తీసుకోవాలి అది వెనక్కి తీసుకోకపోతే మనకు గొప్పలు అంటుకుపోతే అనేటువంటి చాలా ప్రమాదకరమైన ఆలోచన అని అందరూ కలిసి కండెమ్ చేశారు గవర్నమెంట్ మూడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఒక మహత్తరమైన దేశభక్తి పూరితమైన పేపర్ ఉంది రామ్నాథ్ గోయింకా గారు పెట్టింది రామోజు గారు ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ పెద్ద ఇంట్లో రాసింది మన నెలడు అక్టోబర్లో అన్ని చనిపోయింది డ్రెడ్జింగ్ అన్నాడు వాడు అంటే బాగా ఎప్పుడో కూడుకుపోయింది పతికిస్తాడేంటి వీడు ఇంకా ఈ లాసు ఈ సరిహద్దులు ఇవి ఈ చెత్త విషయాల వల్లే మనం ఎంతో నష్టపోయాము ఇప్పుడు పరిస్థితులు సమానంగా మంచిగా అయింది కల్చరల్ ఎక్స్చేంజెస్ అవుతున్నాయి ఆర్యవాడు క్రికెట్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు మన క్రికెట్ వాళ్ళు వెళ్తున్నారు టీవీ కన్నా మన క్రికెట్ చూస్తున్నాం మన ప్రధానమంత్రి గారు బస్ చేసుకుని వెళ్తున్నాడు ఆ ప్రధానమంత్రి గారు ఇంకో చేసుకుని వెళ్తున్నాడు వాళ్ళు వాళ్ళు మధ్య చక్కగా సఖ్యత ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ తేవడం అనేది చాలా దుర్మార్గం పోయి కండే ఉంటానని నేను ఎక్స్ప్రెస్ మరి దేశంలో ఉన్న పెద్ద పెద్ద పత్రికలు ఇట్లా కండెమ్ చేస్తే మనం కూడా ఏమనుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎప్పుడు ఇట్లాంటివి చేస్తుంటారు కదా అది మన భావం అంతేగాని మనం మన ఇది మన పని ఏమిటి మన మగతనాన్ని ఎట్లా నిరూపించుకోవాలంటే అయితే హిపోక్రసీ ఇంకొక పని చేసాం ఏం చేసామంటే సర్వసత్తాకమైన భారతదేశం మొత్తానికి తరమాణికమైన సర్వోత్కృష్టమైన భారత పార్లమెంట్లో మొత్తం అన్ని పార్టీలని కూర్చొని అది కూడా ఆ పాప బీజేపీ వాళ్ళు చేయలేదు పివి నరసింహారావు గారు ఆయనలో 20 ఏళ్ల కింద వారు వినాన్ని వస్తే మనం చేశారు ఏమనుకుంటున్నారు మీరు ఆ భూభాగం దాని ఇల్లీగల్ గా ఆక్యుపై చేశారు అది మొత్తం మీరు అర్జెంట్గా వెనక్కి తీసి వెళ్ళిపోవాల్సిందే మస్ట్ వెకేట్ అను మనం
ఉప్పారంగనే వాడు ఎక్కడికి పోతాడో మనం అనుకుంటాం. వాడు పోడు, మనం పోయి వాడు ఎడగొడితే పోతాడు. అది మాత్రం మన దేవుడు. మనం ఏమనుకోండి, తీర్మానం చేశాం కదా, తీర్మానం అయితే ఉంది కదా, ఆయన చదువుకోవచ్చు. ఇన్న ఆయన మాస్టర్ ఇంటర్నెట్ లో ఇన్న ఆయన మాస్టర్ అని విషయాలు పక్కన మొత్తం ఇంకేం కావాలి, మ్యాప్ ఉంది, తీర్మానం ఉంది, సీట్లు ఉన్నాయి, ఇంకేం కావాలి అని నమ్ముకుంటూ 20 ఏళ్ళుగా బతుకుతున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, ఏంటంటే మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నాం, మీరు కారు స్కూటర్ లో ఏదో వేసుకొని వెళ్తుంటాడు, ఇంకోటి ఎవడో చట్టగొలికి మనం పడతాడు. ఇక్కడ ఒక గ్రౌండ్ గ్రాండ్ రూల్ ఉంటుంది, మీది తప్పు లేకపోయినా అవతల వాడిదే పూర్తి తప్పైనా, లేక మీదే తప్పైనా అవతల వాడు పూర్తిగా అంతా వాడు మంచిగానే ఉంటే మీరు దుర్మార్గంగా పోయి పుట్టిన తప్పంతా మీదే అయినప్పటికీ ఆ ఇన్సిడెంట్ జరగగానే వాడు మీరే చూస్తాడు. చూడగానే మీరు వాడిని అరచు అరవలేదు, ఏం గుర్తుందా లేదా, ఏం కళ్ళు మూసుకొని వేస్తారా, ఏ డ్రైవర్ని అనాలి, తప్పు మీదే. మీరు ఆ మాట అనలేదనుకోండి వాడు ఒక్క నిమిషం చూస్తాడు, మీరు అనలేదనుకో వాడిని తవ్వుకుంటాడు. వేరే ఎక్కడ దాన్ని మనకి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని ఆయన డ్యామేజ్ అంతా అందుకని. అది ఏంటంటే మనము ఏదైనా మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా అరవాలి, తప్పు ఎవరిది అన్నా ఎవరిది కాకపోయినా అందే కరెక్ట్. ఇవన్నీ ఉన్నాయి కదా, మనం కొంతవరకు తోము, వాడి దండం పెట్టి ఊరుకుంటాము. అందుకని మనం తీర్మానం మాత్రం చేసుకుంటున్నా కదా మనకేం ప్రాబ్లం లేదు అనుకుంటే అవతల వాడు ఊరుకోడు, అవతల వాడు ఊరుకోడు. మీ తప్పు లేకపోయినా ఏం జరిగిందో ఇందాక ఇప్పుడు ఇక్కడ మీరు ఎందుకుడైతే మాట్లాడారో అగ్రెషన్కి వచ్చిన వాడు, వాడు వచ్చి మీ చేతిలో ఇంకా ఉంది కదా కాశ్మీర్ దాని సంగతి వాడు మాట్లాడుతున్నాడు. వాడు ఇదే నెల ఫిబ్రవరి 5న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఇంకో ఎనానిమస్ రిజల్యూషన్ చేసింది. ఆ రిజల్యూషన్ ఏంటంటే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో హక్కులన్నీ ఉన్నామని మాట్లాడటం మానేశాం కదా, వాడు ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు అర్జెంట్గా ఖాళీ చేస్తావా లేదా, అసలు ఏమి హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఏంటి? వాడి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మీడియా అనేవాడిని లోపలికి రాలేదు, ఫారిన్ నేషనల్ అడుగు పెట్టడానికి వీల్లేదు, అక్కడ డెమోక్రసీ ఉండదు, చట్టాలు పనిలేవు. ఆ ఆజాద్ కాశ్మీర్ అని వాడు చెప్పుకునేటువంటి దానికి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ రావాల్సింది ఇస్లామాబాద్ లో ఒక గదిలో కూర్చొని ఉంటారు. వాడు పాకిస్తాన్ వాళ్ళ దృష్టిలో చప్రాసీల కన్నా హీనం, మొత్తం వాడే, వాడు నార్థన్ ఏరియాస్ మొత్తం తీసుకెళ్లి వాడికి క్రికెట్ పాలిస్తానని చెప్పి చెప్పేశాడు. దాని విషయంలో ఉన్నవాడికి ఊచకోతలకు వస్తున్నాడు. షియా ముస్లిమ్స్ వచ్చి దాహూర్ ప్రెస్ క్లబ్ లో గోదపెట్టారు ఇంటర్నేషనల్ మీడియా ముందు, మమ్మల్ని నరికేస్తున్నారయ్యా, మీరు ఎవరన్నా చూడండి అని. ఇండియా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం కలిగిపోయింది. ఆ షియాలకు అన్యాయం జరుగుతున్నది, ఆ క్రికెట్ పాలిస్తాను పూర్వాశ్రమంలో దాన్ని నార్థన్ ఏరియాస్ అన్నది, అవన్నీ కూడా భారతదేశంలో భాగం మన మ్యాప్లో ఉన్నవి ఇంకా ఎప్పటికీ. అంటే అక్కడ ఏదైనా జరిగితే మనం కదా మాట్లాడాల్సింది, మనమేమనుకున్నాం అంటే పాకిస్తాన్ ఇంటర్నల్ బ్యాంక్ మనం మాట్లాడకూడదు, మన ముందే డిసైడ్. అందుకని వాడు అక్కడ నరకాల్సింది, చేయాల్సింది, సాఫ్ చేయాల్సింది, బుల్డోజీకి మొత్తం అయిపోయినాయి, ఎథ్నిక్ క్లీన్సింగ్ మొత్తం అయిపోయింది. పాకిస్తాన్లో ఉన్నదేమో ముందు హిందువులందరినీ ఊచకోత కోసేశారు, పాకిస్తాన్ పాపులేషన్ తిప్పేశారు. ఇక ఆ హిందువులను ఊచకోత కోసి హిందువులందరినీ ముస్లిములుగా మార్చడం అనే పవిత్ర కార్యం అయిపోయిన తర్వాత వాడు ఉన్న ముస్లింలు షియాలను నడిపేయడం మొదలు పెట్టారు. అది అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, మేము ఎన్ని దుర్మార్గాలు మీ దగ్గర రెగ్యులర్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రభుత్వం ఉన్నది, ఇంకోటి ఉన్నది, చట్టాలు ఉన్నది, మీడియా ఉంది, అరుంధతి రాయింది, ఏమన్నా వస్తే చెప్పడానికి మనం తక్కువే యుద్ధం చేసి భారతదేశాన్ని చూసి చెప్పాలంటే అయినా ఇక్కడేమో హ్యూమన్ రైట్స్ లేవట, ఫండమెంటల్ రైట్స్ లేవట, ఫ్రీడమ్ లేదట, జనాన్ని ఊచకోతలు పోసేస్తున్నావట. అందుకని దీని సంగతి చెప్పాలి అని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఆన్ 5th ఆఫ్ దిస్ మంత్ పాస్ చేసిన రిజల్యూషన్.
మనం పట్టించుకో అది మనకి ఎందుకంటే అయినా మనం ఎందుకు మాట్లాడతాం పోతే పోనీ చివరికి వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు అట్లా అన్నాడు కదా రేపు పాకిస్తాన్ మనమేమనుకుంటున్నాం ఇప్పటిదాకా కాశ్మీర్ పక్కన పెట్టి కాశ్మీర్ గురించి మాట్లాడితే వాడికి కోపం వస్తుంది కదా వాడికి కోపం రాకుండా వాడు కాళ్ళు పట్టుకున్నా ఏదో వాడికి ప్రసన్నత మనకి ముఖ్యం కదా అందుకని బాబు నీకు కోపం వస్తుంది కానీ పాకిస్తాన్ కాశ్మీర్ గురించి మాట్లాడతాయా నువ్వు కాస్త అనుగ్రహం చూపిస్తే చాలు మా మీద కాస్త నీ తుప్పర్లు మా మీద పడితే చాలు రంజులం అవుతామని చెప్పి తిరుగుతున్నాను కదా వాడు ఎవరన్నాడు తాకొచ్చావు కదా ఇప్పుడు ఏంటంటే నా కండిషన్ నేను నీతో మాట్లాడాలంటే నేను నువ్వు కూర్చుంటే కాదు కాశ్మీర్ వాడు అంటే మావాడు ఉన్నాడే కాశ్మీర్ అంటే మన ఊరప్పుద కాదు వాడు జహాజీలు ఉంటారు కదా పాకిస్తాన్ అది ఏజెంట్లు టెర్రరిస్టులు వాడు పెట్టిన వాళ్ళు కుడి ఎత్తులు కొడి ఎత్తులు వాడు కూర్చోవాలండి ఇక నుంచి బైపార్టైన్ టాక్స్ కాదు ట్రైపార్టైన్ టాక్స్ కాదు కానీ అందులో కాశ్మీర్ కూడా ఉండాలి అని భయంకరంగా ఇంటర్నేషనలైజ్ చేస్తుంటే అసలు అది ఒక ఆలోచించాల్సిన ఇష్యూయే కానట్టు దాని గురించి ఆందోళన పడాల్సిందే కానట్టు మనకు మిగతా అన్నిటి విషయాలు సచిన్ టెండూల్కర్ గారి భారతరత్న రావడం మంచిదా కాదా గిరేట్ రావాల్సిందా ఇంత గురు రావాల్సిందా అన్నటువంటి అతి ముఖ్యమైన విషయాన్ని ఆలోచించుకుంటూ దేశంలోనేమో మన రాష్ట్రంలోనేమో పవన్ కళ్యాణ్ ఆయన మూడో పెళ్లి చేస్తున్నాడా రెండో పెళ్లి చేస్తున్నాడా సహజీవనమా రిజల్ మ్యారేజ్ అని అంటున్నాడు కాలక్షేపం చేస్తున్న మనకన్నా హిపోక్రైట్స్ ఉన్నారా మనందరం ఇట్లా తయారయ్యారు కాబట్టి యథా రాజా తదా ప్రజలు దొరకన్నారు యథా ప్రజ తదా ప్రభుత్వం ఇవ్వడం డెమోక్రసీలో మనకి ఎందుకైతే పట్టలేదో ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేస్తుంది ఇవాళ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మనదే కింద కిందట్లా ఒక భయంకరమైన బాంబు ఇచ్చాడు మన్మోహన్ సింగ్ పాకిస్తాన్కి కాశ్మీర్ ఇష్యూ మేము సెటిల్ చేసాం సీక్రెట్గా మేము అందరూ అయిపోయింది అసలు బయట పెట్టేవాడు ఈ లోపు ఎదవది నవాజ్ షరీఫ్ గారు వచ్చాడు బ్యాటరీ పార్టీ అయిపోయేది అన్నాడు మనం అది పట్టించుకోవాలి నా తర్వాత రాహుల్ గాంధీ వస్తే మంచిది అని ఆయన అన్నాడు దాని మీద మొత్తం మీడియా అంతా పడ్డది టీవీ ఛానల్ డిస్కషన్ చేసి బ్రహ్మాండంగా దాని గురించి చేసి మనందరం ఎడ్యుకేట్ అయిపోయింది ఈ పాయింట్ అందరూ మిస్ అయ్యా ఒక అరుణ్ జైట్లీ ఒక్కడి నుంచి ఏమైనా ఏమిటది నువ్వు ఎవరు చేస్తూ నాకు చెప్పకుండా నువ్వెట్ట ఒప్పందం గుర్తుంచుకుంటావు అన్నాడు సరే దాని సంగతి మాట్లాడలేదు బహుశా ఇంకా ఈ ప్రభుత్వం అయిపోయేలోపు మైనార్టీలని మ్యాపేజ్ చేయడము పోతే పోయిందండి పాకిస్తాన్ కాశ్మీర్ పోతే ఏమైంది మన పొరుగు వాడికే కదా పోయేది వాడేవాడు మనవాడే కదా పాకిస్తాన్ వాడు మనడాక వాడికి ఇచ్చేద్దామని అనుకోవడం ఇదే మంచిది అని మన అరుంధతి రాయలు మిగతా వాళ్ళు అందరూ అనుకునేట్లుగా ఈ లెఫ్ట్ లిబరల్ అపీజ్మెంట్లో భాగంగా మైనారిటీలను సంతృప్తి పరచడానికి బహుశా మన్మోహన్ సింగ్ గారు ఆ కాశ్మీర్ కూడా దారాదాపు చేసిన ఆశ్చర్యం లేదు అప్పుడు కూడా మనకు మన ప్రజలు ఇంకా కనుగొనిస్తారా లేదనేది నాకు తెలియదు కనీసం ఈ విషయాలు ముచ్చటించుకోవడానికి అవకాశం కలిగింది నేను కాశ్మీర్ చూడాల దాన్ని అడుగు కూడా పెట్టలా అది ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు నేను రెండు పుస్తకాలు రాశాను కాశ్మీర్ కదా కాశ్మీర్ కదా మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ఇష్యూస్ ఒక ఎత్తు దీన్ని తలుచుకుంటే మై బ్లడ్ బాయ్ ఐ ఫీల్ అషేమ్డ్ అండ్ సిద్ధన్ ఆఫ్ ఇండియా నాకే ఇట్లుంటే ఆ మహానుభావుడు అక్కడ పుట్టి ఆయన కళ్ళ ముందు అన్ని రకాల అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగితే అన్నిటికీ సాక్షిభూతంగా నిలిచి హౌ ఇండియా హ్యాస్ లెట్ అవుట్ ఇట్స్ ఓన్ పీపుల్ కాశ్మీరీ పండితులు లక్షల మంది వచ్చేసి అడక్క దగ్గర ఉంటే పట్టుతోనే వాటిని పట్టించుకుని వాళ్ళం మనకి అసలు మొద్దు చర్మం అయిపోయి సెన్సిటివిటీ అన్ని కోల్పోయిన వాళ్ళం మనం ఎక్కడికి పోతామని మనం అనుకుంటే ఇంత రకంగా మన వాళ్ళని ఇంత ఘోరమైన నిర్లక్ష్యం చేస్తారని వాళ్ళ కనుక కనుపట్టి ఉండాలి ఆ యాంగ్విష్ వెలుగెక్కి అన్ని వివరాలు చెప్పడానికి వారు వచ్చారు ఇంకా మీ సమయం ఎక్కువ తీసుకోవడం భాగంగా కాదు ధన్యవాదాలు